ఎంతమంది రాజశేఖర్ రెడ్డి గారికి మోసం చేసినా కుట్రలు చేసినా తెలంగాణ ప్రాంతం ప్రజలు మాత్రం మరి వారి మంచితనాన్ని పోగొట్టుకోలేదని చెప్తా నేను ఇవాల రాజశేఖర్ రెడ్డి గారు కల్మషం లేని మనిషి మరి ఆయన స్వచ్ఛమైన మనసు స్వచ్ఛమైన తెలంగాణ బంగారు స్వర్ణమయం కావాలని ఆయన అభిమతం అని కూడా చెప్తున్నా మీకు తెలంగాణ గొప్పగా ప్రగతి సాధించాలని సస్య శ్యామలంగా అన్నపూర్ణగా తెలంగాణ కలకలలాడాలని ఆయన ఆయన కల ఆయన డ్రీమ్ చెప్పేవారు ఎప్పుడు కూడా నేను ఈ ప్రాజెక్టులన్నీ పూర్తి చేయగలిగే ప్రతి ఎకరా పొల పంట పండినప్పుడు నా జీవితం ధన్యత అవుతుందని కూడా చెప్పేవారు అదే విధంగా ఈ రోజు మరి ఎన్ని విషయాలైనా కూడా వివాదాలకి తీసుకురావచ్చు కానీ ప్రాంతంలో అన్ని విషయాల్లోనైనా మరి మమకారం విషయంలోనైనా ఆ రోజున అభివృద్ధి సంక్షేమం నీటిపారుదల ప్రాజెక్టులపై దృష్టి పెట్టడమైనా అన్నిటి మీద ఖర్చు పెట్టడంలో వైఎస్ఆర్కు సాటి లేరు అని కూడా మీకు అందరికీ కూడా చెప్తున్నా 2004 నాటికి మరి పల్లె సర్వనాశనమైన పల్లెకు జీవం తెచ్చింది ఎవరు అంటే కేవలం మహానేత మాత్రమే అని కూడా చెప్తా బంగారు తెలంగాణ సాధ్యం కావాలంటే ఈ గడ్డ మీద పుట్టిన ప్రజలు బిడ్డలు వారందరికీ బంగారు భవిష్యత్తు ఇచ్చినప్పుడు మాత్రమే మరి ఆ రోజు మనం బంగారు తెలంగాణ చేసుకోవడం సాధ్యమవుతుందన్నారు కానీ మనందరి దురదృష్టం మరి రాజశేఖర్ రెడ్డి గారు మన మధ్య నుంచి వెళ్ళిపోయిన తర్వాత ఆయన మొదలుపెట్టిన ప్రాజెక్టులు ఈ రోజు కూడా పూర్తి చేసిన పాపాన పోలేదు కానీ మనందరి దురదృష్టం అని కూడా మీకు అందరికీ చెప్తాను ఆయన కళ అసంపూర్ణంగానే మిగిలిపోయిందని కూడా చెప్తున్నా ఒకటైతే నేను గట్టిగా చెప్తున్నా గర్వంగా చెప్తున్నా వైఎస్ఆర్ రక్తంలో మరి నమ్మకం విశ్వసనీయత ఒక భాగం అని కూడా చెప్తున్నా ఆ రక్తంతో పాటు ఆయన హావభావాలు ఆయన ఆత్మీయత ప్రతిదీ కూడా పుణికిపుచ్చుకున్న బిడ్డలు జగన్ బాబు షర్మిలమ్మ అని కూడా మీకు అందరికీ చెప్తున్నా జగన్ బాబు అయినా షర్మిలమ్మ అయినా పట్టుదలకు చిత్తశుద్ధికి వాళ్ళ నాన్నకు వారసులని కూడా చెప్తున్నా ఈరోజు వారిద్దరు కూడా వేరువేరు రాష్ట్రాలకు ప్రతినిధులు వేరువేరు రాష్ట్రాలకు ఈరోజు వారు ప్రతినిధులు వేరువేరు పార్టీలకు వేరువేరు ప్రయోజనాలకు వారు ప్రతినిధులుగా ఉన్నారు ఇవాళ ఇలాంటి పరిస్థితి మరి ఊహించలేదు ఎవరం కూడా ఇలాంటి పరిస్థితి వస్తుందని కానీ ఇది దైవ నిర్ణయముగా ప్రజలకు మంచి కోసం ప్రజాహితం కోసం జరిగే కార్యక్రమంగా నేను భావిస్తున్నాను తెలంగాణలో ప్రతి అంగుళము తెలంగాణలో ప్రతి ఒక్క నిండైన హృదయం వైఎస్ఆర్ను మరి గుండెల్లో పదిలముగా పెట్టుకున్నారని కూడా మీకు అందరికి చెప్తున్నా ఈరోజు ఈ పార్టీ ఆవిర్భావంతో పాటు తెలంగాణలో కొత్త తరం రాజకీయం నిజాయితీతో కూడిన నాయకత్వం వైఎస్ఆర్ పాలనకు మరి పునాదులు పడుతున్నాయని కూడా మీకు అందరికీ మనవి చేస్తా ఉన్నా ఇవాళ ఒక ఆడబిడ్డ రాజకీయాల్లోకి వచ్చిందంటే చులకనగా చూస్తే భయపడాల్సిన పని లేదు మరి అదేవిధంగా సింహం లాంటి నాయకులకు ఏ జెండర్ కూడా రాదు అడ్డు రాదని కూడా మీకు చెప్తున్నా ఇవాళ అదేవిధంగా మరి ఈరోజు షర్మిలమ్మ ఈ ప్రాంతంలోనే మరి ఈ ప్రాంతం తెలంగాణ గడ్డ మీద అసలైన నాయకురాలుగా పుట్టిందని కూడా మీకు చెప్తున్నా ఇవాళ అది వాళ్ళ నాయన జయంతి రోజు మరి ఈరోజు నాయకురాలుగా తెలంగాణ గడ్డ మీద పుట్టింది అంటే నాయకురాలుగా తెలంగాణ గడ్డనే ఆమెకు పుట్టినిల్లు ఈ ప్రాంతంలో పుట్టలేదన్న వివాదానికి తావే లేదని కూడా మీకు అందరికీ మనవి చేస్తా ఉన్నా ఇవాళ షర్మిలమ్మ మీ రాజన్న ముద్దు బిడ్డ షర్మిలమ్మకు వాళ్ళ నాన్నంటే ప్రాణం షర్మిలమ్మకు వాళ్ళ నాన్నంటే లోకం అదేవిధంగా రాజశేఖర్ రెడ్డి గారు కూడా ఆమెను చాలా ముద్దుగా మరి చాలా ప్రేషియస్గా ప్రిన్సెస్గా ఆమెను పెంచుకున్నారు ఆమె ఈరోజు రాజకీయాలకి రావాల్సిన పని లేదు
కానీ వాళ్ళ నాన్న ఆశయాలు వాళ్ళ నాన్న కలలు సాఫల్యం చేయాలని ఏదైతే అసంపూర్ణంగా మిగిలిపోయినాయో అవన్నీ కూడా పూర్తి చేయాలని ఈ రోజు ఆ బిడ్డ మీ ముందుకు వస్తుందని కూడా మీకు అందరికీ చెప్తా ఉన్నా ఇవాల శరిమిలమ్మ నా కూతురని చెప్పడం లేదు శరిమిలమ్మ ఏదైనా మంచి చేయాలి అనుకుంటే ఆ పని చేసేదాకా ఆగదని కూడా మీకు అందరికీ తెలిసిందే ఆనాడు వాళ్ళన్న జగన్ మోహన్ రెడ్డి మరి ఆ రోజు పాదయాత్ర చేయాలని కోరినప్పుడు ఆ రోజు జగనన్న బాణంగా ఈ ప్రజలందరికీ కూడా ఏదైతే మమ్మల్ని మీరు ప్రేమించారో మీకందరికీ అండగా ఉంటామని ఈ కుటుంబం ఉంటుందని చెప్తూ 3200 కిలోమీటర్ల పాదయాత్ర మరి ఆమె పూర్తి చేసిందని కూడా మీకందరికీ తెలిసిందే ఒక ఆడపిల్ల 3200 కిలోమీటర్ల పాదయాత్ర చేయడం హిస్టరీలోనే చరిత్రలోనే రికార్డ్ అని కూడా మీకు చెప్తున్నా ఇవాల ఆ రోజున పరిస్థితులు ఈ తలుసుకుంటే ఈ రోజు కూడా నా వల్లు గగురు పొడుస్తుంది ఇవాల రాజశేఖర్ రెడ్డి గారు ఆ రోజు మా మధ్యలో లేరు ఉన్న ఇద్దరు బిడ్డలు ఒక బిడ్డను మరి అన్యాయంగా అక్రమంగా కేసులు పెట్టి జైల్లో పెట్టారు ఇంకొక బిడ్డ ప్రజల ముందుకు పోయి వారికి కుటుంబం అండగా ఉంటుందని చెప్పాల్సిన బాధ్యత ఉంది అని చెప్పి ఆ బిడ్డను రోడ్డు మీదకి పంపించాల్సిన పరిస్థితి ఆ రోజు నాకు నిజంగా ఆ రోజు నా మనసు చాలా కురింగిపోయింది ఒక ఆడపాపను 3000 కిలోమీటర్ల పాదయాత్రకు ఎలా పంపగలను అని నా మనసుకు చాలా బాధపడింది కురింగిపోయింది కానీ శరిమిలమ్మ ధైర్యంగా నాకు చెప్పింది అమ్మ ఎందుకు నువ్వు 3000 కిలోమీటర్లను చూస్తా ఉన్నావు రోజు నేను రేపు తిరిగేది 15 కిలోమీటర్లే ఆ 15 కిలోమీటర్ల వైపే చూడు నాన్న ఎప్పుడు చెప్పేవాళ్ళు కదా సమస్య పెద్దదైనప్పుడు దాన్ని ముక్కలు ముక్కలుగా చేసుకొని దాన్ని సాల్వ్ చేసినప్పుడు దాన్ని అధిగమిస్తామని చెప్పలేదా నీకు జ్ఞాపకం లేదా రేపు నడిసే 15 కిలోమీటర్లే చూడమ్మా అని చెప్పి పాదయాత్రకు బయలుదేరింది ఆ రోజు ఆ పాదయాత్ర 52 డిగ్రీలు ఆపలేదు ఆమెను వాన ఆపలేదు చలి ఆపలేదు కాలు ఫ్రాక్చర్ అయింది అయినా ఆమె ప్రస్థానం ఆపలేదు ఎందుకు అంటే ఈ ప్రజలతో మేము ఉంటామని చెప్పడానికి వచ్చింది ఆమె సంకల్పం వాళ్ళ నాన్న చెప్పిన మాట తను మొదలుపెట్టిన పని పూర్తి చేయకుండా దాన్ని చేయకుండా ఉండడం ఆమె నైజం కాదు ఆమె గుణం కాదు ఆమెలో ఉన్న సంకల్ప సిద్ధి ఆమెలో ఉన్న చిత్తశుద్ధి ఆమెలో ఉన్న ధైర్యం ఆమెలో ఉన్న పట్టుదల ఆపలేదు దాన్ని సంపూర్ణంగా పూర్తి చేసింది శరిమిలమ్మ ఎప్పుడు కూడా ఏది చేసినా మనసు పెట్టి చేస్తుంది శరిమిలమ్మ మరి తన కోసం ఎవరైనా అభిమానించే వాళ్ళంటే ప్రాణం పెడుతుంది ఒక మాట ఇస్తే ఎందాకైనా కూడా ముందుకు పోవడమే రాజశేఖర్ రెడ్డి గారి నుంచి వాళ్ళ తండ్రి నుంచి నేర్చుకున్న పాఠం అని కూడా మీకు చెప్తా ఉన్నా ఆనాడు వాళ్ళన్న జగన్మోహన్ రెడ్డి కోసం అంత పాదయాత్ర చేస్తే అంత కఠినంగా చేస్తే ఈరోజు వాళ్ళ నాయన ఆశయాల కోసం కలల కోసం మీ ముందుకు వస్తూ ఉంది ఇంకెంత చేస్తుందో మీరే ఒక్కసారి ఆలోచించమని మీకందరికీ కూడా మనవి చేస్తా ఉన్నా ఇవాళ